జీవితంలో సంతోషానికి పొంగకు, దుఃఖానికి కొంగకు, కష్టానికి వంగకు, కన్నీళ్లకు కరగకు, భయానికి బెదరకు, బంధాలను మరవకు, అందరినీ నమ్మకు, ఎవరికీ లొంగకు, చివరికి విజయం నీదేనని మరవకు. ఒక వ్యక్తిని సంతోషంగా ఉన్నప్పుడు పలకరించకపోయినా పర్వాలేదు, కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఓదార్చాలి. స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు. తెలివితేటలు మాత్రమే సరిపోవు, కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో, ఎప్పటికైనా విజయం నీదే అవుతుంది. శిలా నువ్వే, ఉలి నువ్వే, నిన్ను నువ్వు గొప్ప శిల్పంగా మార్చుకునే శక్తి నీకే ఉంది. నీకు కావాల్సింది సాధించుకోవాలనుకున్నప్పుడు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా భయపడకూడదు. ఆ సమయాన నీలో ఉన్న శక్తినంతా కూడగట్టుకుని ఓ అడుగు ముందుకు వేయాలి. జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపిక ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి. ఎగురుతున్న గాలిపటం క్రింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. కానీ ఇవి రెండూ ఎవరికీ కనిపించవు. అలాగే అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. పిరికి వాళ్ల మాటలు వినొద్దు, పిరికి మాటలు మాట్లాడొద్దు. అవే మీ అభివృద్ధికి ఆటంకాలుగా మారుతాయి. ధైర్యవంతుడంటే భయం తెలియని వాడు కాదు, భయాన్ని జయించిన వాడు. సింహంలా ఉండు, సింహాసనం కోసం ఆలోచించు. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనమవుతుంది. బంగారం నాణ్యత అగ్నిలో తెలుస్తుంది, మనిషి మంచితనం కష్టాల్లోనే తెలుస్తుంది. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అర్ధజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికి వాడిలాగే మిగిలిపోతాడు. జీవితంలో అతి భయంకరమైనది దుఃఖం. దాన్ని అధిగమించడం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ. దాన్ని అసలు పట్టించుకోకు. ఇంకా నీచమైనది అసూయ. దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకు. నువ్వు వెలిగించే దీపం చిన్నదే కావచ్చు. నిన్ను చూసి మరో 10 మంది వెలిగిస్తే చీకటి సైతం చచ్చిపోతుంది. అలాగే మనం మంచి దారిలో నడిస్తే మనల్ని చూసి మరో 10 మంది అదే దారిలో నడుస్తారు. దేవుడు అందరినీ అమూల్యమైన వజ్రాలుగానే పుట్టించాడు. ఎవరైతే కష్టనష్టాలకు అరుగుతారో వారే జీవితంలో ప్రకాశిస్తారు, మిగిలిన వారు మరుగున పడతారు. మోసం చేసిన వాళ్లకు కూడా కృతజ్ఞతలు తెలపండి. ఎందుకంటే అలాంటి వాళ్లను కలుసుకోకపోతే జీవితం అంటే ఏంటో తెలుసొచ్చేది కాదు. అందరూ నడిచే దారి వెంట పోవడం కాదు, దారి చేసుకుని వెళ్తేనే నీలో ఉన్న ప్రత్యేకత ఏమిటో ఈ లోకానికి తెలుస్తుంది. ఎవరూ నడవని దారిలో నడవటం అంటే రాబోయే తరాలకు దారి చూపడమే. జయించాలి నీ గతాన్ని. తన వేలెత్తి వెక్కిరించిన వాడే నీ ప్రతిభను వెలిగెత్తి చాటేలా, నిన్ను చూసి నవ్విన వారే నీ విజయాన్ని హర్షించేలా జయించాలి. మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుడి వెలుగు తగ్గదు. పరాజయం ఎదురైనంత మాత్రాన నీ విలువ మారదు. వేసే మొదటి అడుగు ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. పడిపోతామని భయపడితే, ప్రయత్నం ఆపేస్తే జీవితం మొత్తం ఆ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఎన్ని ఆటంకాలు కలిగినా, ఎవరు నిన్ను చూసి విమర్శించినా నీపై నీకున్న నమ్మకాన్ని విడవకు, నీ ప్రయత్నం మానకు. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువ బాధపడకు. చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి కొత్త ఆకులు చిగురిస్తాయి. గతాన్ని తలుచుకుని బాధపడేవారు భవిష్యత్తును ఊహించుకుని భయపడేవారు వర్తమానంలో ఆనందాన్ని కోల్పోతారు. నిలబడి ఆలోచిస్తూ ఉంటే అద్భుతాలు జరగవు. శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది. పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు. గెలవాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. నీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు చేరుకున్నాక
వాళ్లే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తారు. మన ఆత్మాభిమానం మనకు ముఖ్యం, అది ఎప్పుడూ ఎత్తులో ఉండాలి. ఒకరి చులకనకు మనం చుట్టాలం కాదు, ఒకరి అహానికి మనం అతిథులం కాదు. ఎవరి స్థాయి వారిదే గుర్తుంచుకో మిత్రమా. ఎట్టి పరిస్థితులలో ఆత్మాభిమానాన్ని వదులుకోకు. ఎవరికో నచ్చినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం అంతా నటించాల్సి వస్తుంది. అదే నీకు నచ్చినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది.